గుంటూరు తూర్పులో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ నడుస్తోంది. కమ్యూనిటీ హాల్ విషయంలో ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళింది. గుంటూరు జిల్లా తూర్పులో వైసీపీ వర్సెస్ టీడీపీ ఫైటింగ్ విజువల్స్ ఇవి. కమ్యూనిటీ హాల్ విషయంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్త తోపులాటల వరకు వెళ్లింది. టీడీపీ నేత నసీమ్ అహ్మద్, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెడ్ ట్యాంక్ వద్ద 180 లక్షల రూపాయలతో నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనను టీడీపీ నేత నసీర్ అహ్మద్ అడ్డుకున్నారు. కమ్యూనిటీ హాల్ ఎలా నిర్మిస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే ముస్తఫాపై మాటల యుద్ధానికి దిగారు. ముస్తఫా సైతం అహ్మద్ పై ఎదురు దాడికి దిగారు. వైసీపీ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. దీంతో మాట పెరిగి ఇరు వర్గాలు తోసుకునే వరకు వచ్చింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా సైతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎలాంటి కారణం లేకుండా కావాలనే వైసీపీ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ముస్లింలకు ఏం చేయలేదని, ఇప్పుడు జగన్ సర్కార్ చేస్తుంటే చూస్తూ ఉండలేక ప్రతిదానికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. మొత్తంగా టీడీపీ వైసీపీల మధ్య కమ్యూనిటీ హాల్ వివాదం తారాస్థాయికి చేరింది. పోలీసులు ఎంటనే ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపారు.